మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. మంగళసూత్రం అనేది సంస్కృతం నుండి పుట్టింది. భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంటుంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం ఆ ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక. మంగళసూత్రం అనేది పవిత్రమైన సూత్రం. ఈ పవిత్రమైన సూత్రాన్ని దారాలు తీసుకుని పసుపు కుంకుమలు రాసి ఒక పద్ధతిలో వేద మంత్రాలతో దానిని శక్తివంతం చేస్తారు. ఒకసారి ముడివేస్తే మీ జీవితానికే కాక ఆ పైన జీవితానికి కూడా నిలిచి ఉండేలా మంగళసూత్రం శక్తిని పుంజుకుని ఉంటుంది. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను ఎవరూ పట్టించుకోవటం లేదు. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే ఒక జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండలేని పద్ధతి వచ్చింది. వివాహం అంటే విడిపోవటం కాదని, జీవితాన్ని ఇద్దరు ఆనందంగా గడపాలని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉండేది భార్యాభర్తల బంధం. ఈ బంధానికి ముఖ్య సూత్రం ఈ మంగళసూత్రం. వివాహ తంతులో మంగళధారణ అనేది అతి ముఖ్యమైనది. మాంగళ్యానికే మంగళసూత్రం, తాళి, పుస్తెలు, శతమానం అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. మానవులకు ఆహారం ఎంత అవసరమో వివాహం చేసుకోవడానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. మంగళసూత్రాన్ని కట్టిన తరువాత ఆ దంపతులు ఎంతగా ఒకటవుతారు అంటే ఇంకా ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. ఈ రోజుల్లో మంగళసూత్రానికి అంత ప్రాధాన్యతను ఇవ్వటం లేదు ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ వాళ్ళు. మంగళం అంటే పవిత్రత. అటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని ఈ రోజుల్లో చాలామంది వేసుకోవటం మానివేస్తున్నారు. మంగళసూత్రాన్ని తీసివేయటం ఈ రోజుల్లో ఫ్యాషన్గా మారిపోయింది. అందువలన భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు జరుగుతూ ఉంటున్నాయి. ఈ విధంగా మంగళసూత్రాన్ని తీయటం వలన ఎటువంటి సమస్యలు జరుగుతాయో, ఎటువంటి విపత్తులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో తాళిబొట్టు అనే దానిని ఒక పద్ధతి ప్రకారం కాకుండా తమకు ఇష్టం వచ్చినట్లు తీసేస్తూ ఉన్నారు ఇప్పటి జనరేషన్ వాళ్ళు. అదేవిధంగా వారికి గుర్తు వచ్చినప్పుడు వేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చేయటం వలన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీ ఐదోతనాన్ని కబలించి వేస్తుంది. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. మనం చేసే తప్పులకు మనమే కారణమవుతాము. మంగళసూత్రాన్ని తీయటం వలన మీ భర్తకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం జరుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మంగళసూత్రాన్ని తీసి చూపిస్తాము. ఎందుకంటే శ్రీనివాసుడు శ్రీ అంటే భర్త అని అర్థం. అటువంటి మంగళసూత్రాన్ని తీయటం వలన దరిద్రం వెంటాడుతుందని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా మంగళసూత్రాన్ని తీయటం వలన, దరిద్ర దేవత మీ ఇంట్లో కొలువై ఉండటం వలన సమస్యలన్నీ మీకు వస్తూ ఉంటాయి. అది ధన సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గొడవలు జరిగి విడిపోవటం, ఇలా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇప్పటి వరకు తాళిబొట్టును తీసి వారికి నచ్చినప్పుడు వేసుకోవచ్చు. అటువంటి వారు దేవుని ఎదుట తము చేసిన తప్పును ఒప్పుకొని ఇక మీదట దానిని పవిత్రంగా మీ మెడలో ఉంచుకోవటం వలన మీరు ఐశ్వర్యవంతులవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.